हैदराबाद सेंट्रल यूनिवर्सिटी उद्रिक्त परिस्थितुलु एर्पड्डाई एसएफआई बीबीसी डॉक्यूमेंटरी एबीवीपी कश्मीरी फाइल्स वर्सिटी प्रदर्शिस्तुन्नाई रेंडु विद्यार्थी संघालु पोटा पोटीगा स्क्रीनिंग चेस्तुन्नाई प्रधानी मोडीपै बीबीसी डॉक्यूमेंटरी एसएफआई स्क्रीनिंग चेयटानि व्यतिरेकिस्तू एबीवीपी मुंदुगा वर्सिटी गेट मुंदु आंदोलन निर्वहिंचिंदि దేశంలో నిషేధం విధించిన డాక్యుమెంటరీని ఎలా ప్రదర్శిస్తారని ప్రశ్నించారు ఏబీవీపీ నేతలు ఎస్ఎఫ్ఐ స్క్రీనింగ్ ని ఆపకపోవడంతో పోటీగా కశ్మీరీ ఫైల్స్ ప్రదర్శనను ప్రారంభించింది ఏబీవీపీ అయితే కశ్మీరీ ఫైల్స్ స్క్రీనింగ్ ని హెచ్సీయూ సిబ్బంది అడ్డుకున్నారని ఎస్ఎఫ్ఐ బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కు అనుమతి ఇచ్చారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు ఏబీవీపీ నేతలు బీబీసీ డాక్యుమెంటరీ స్క్రీనింగ్ కు ఎలా అనుమతి ఇస్తారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు ఎస్ఎఫ్ఐ స్క్రీనింగ్ పై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు एबीवीपी नेतलु एसएफआई एबीवीपी मध्य घर्षण वातावरण उंडटंतो यूनिवर्सिटी दग्गर भारीगा पोलीसुल्नि मोहरिंचारु शांति भद्रतलकु विघातं कलिगिस्ते कठिन चर्यलु तप्पवनि हेच्चरिंचारु पोलीसुलु डीन स्टूडेंट्स वेलफेयर विद्यार्थी संघालकु काउंसलिंग निर्वहिंचामनि तेलिपारु हेचयू रिजिस्ट्रार डॉक्टर देवेश निगम कैंपस लो प्रशांततनु कापाडुकोवालन्नारु वच्चे वारं नुंचि प्रारंभमय्ये सेमिस्टर परीक्षल दृष्ट्या चलन चित्राल प्रदर्शन चेयोद्दनि विज्ञप्ति चेशारु ओक हास्टल्लो ओक बृंदं स्क्रीनिंग निर्वहिंचिनट्लु तमकु तेलिसिंदन्नारु प्रस्तुतं कैंपस प्रशांतंगा उंदन्नारु रिजिस्ट्रार ఎవరైతే లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశానికి దేశంలో ఉన్న ప్రభుత్వం దేశానికి వ్యతిరేకంగా ఉన్న ఒక డాక్యుమెంటరీని రద్దు చేసి దాన్ని బ్యాన్ చేసినా కూడా లేదు మేము దాన్ని చూపిస్తాము స్టూడెంట్స్ కి మేము దేశంలో గావచ్చు యూనివర్సిటీలలో గావచ్చు అల్లర్లు సృష్టిస్తాం మేము అని చెప్పేసి కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని ప్రశాంతమైన క్యాంపస్లని విచ్ఛిన్నం చేయడానికి వాళ్ళు ఏవైతే ఈ బీబీసీ డాక్యుమెంటరీని దాన్ని చేస్తున్నారో దానికి వ్యతిరేకంగా మనకు సంబంధం లేకపోయినా కూడా కాశ్మీర్ ఫైల్స్ లాంటి లాంటి వీడియోస్ లాంటి మూవీస్ దేశం మొత్తం చూసింది మళ్ళీ హెచ్సీయూ లో ఉన్న విద్యార్థులు కూడా చూడాలని చెప్పేసి ఏబీవీపీ హెచ్సీయూ నుంచి మూవీ స్క్రీనింగ్ జరుగుతుంది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏబీవీపీ హెచ్సీయూ యూనిట్ తలపెట్టినటువంటి కాశ్మీర్ ఫైల్స్ మూవీకి పర్మిషన్ ఇవ్వకుండా యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ వీరంతా సెక్యూరిటీ ఆఫీసర్స్ అంతా అడ్డుకొని మా పైన దాడి చేయడం జరిగింది కానీ ఎవరైతే ఈ దేశానికి వ్యతిరేకంగా ఈ దేశాన్ని దేశ గౌరవాన్ని ప్రతిష్టాన్ని సర్వభౌమాధికారపై దాడి చేసినటువంటి బీబీసీ ఛానల్ ఇచ్చినటువంటి డాక్యుమెంటరీని స్క్రీన్ చేయడానికి అక్కడ సెక్యూరిటీ అధికారులు నిలబడి పర్మిషన్ ఇచ్చి మరి దాన్ని స్క్రీనింగ్ చేయనిస్తా ఉన్నారు అంటే దీన్ని బ్లాక్ చేసిన తర్వాత కూడా దాన్ని ఎట్లా మీరు చేస్తారని చెప్పి మేము క్వశ్చన్ చేస్తాం రాజ్యాంగాన్ని గౌరవించిన వాళ్ళు సుప్రీంకోర్టును గౌరవించిన వాళ్ళు ఈ దేశం మన కోవిడ్ టైమ్ ని ఎలా కోవిడ్ ఎలా మేనేజ్ చేసింది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత ఫారెన్ పాలసీస్ కావచ్చు ఎకనామిక్ గ్రోత్ కావచ్చు ఇలాంటి దానిపైన ఎప్పుడు అప్రిషియేట్ చేయనటువంటి ఒక గ్రూప్ ఏదైతే ఉందో తుకుడే తుకుడే బ్యాచ్ సేత్ షాహీన్ బ్యాగ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాల్ కిచిడి బ్యాచే ఈరోజు దేశం మొత్తం మళ్ళీ ఇంకొక మూమెంట్ తీసుకురావాలని చెప్పేసి ఈరోజు సెపరేటిస్ట్ మూమెంట్లు అన్ని కూడా కనుమరుగైపోయినాయి కాబట్టి పనిలేక ఖాళీగా ఉన్నటువంటి కొద్ది మంది కమ్యూనిస్టు బ్యాచ్ దేశం మొత్తం మీద వీళ్ళు ఎప్పుడు కూడా దేశంతో లేరు బ్రిటిషర్స్ తో ఉన్నారు ఎస్ఎఫ్ఐ బీబీసీ డాక్యుమెంటరీ కోసం మేము కాల్ ఇచ్చాము ఆ కాల్ ని చూసి ఏబీపీ వాళ్ళు కూడా అలా మమ్మల్ని ప్రొవోక్ చేయడానికి వాళ్ళు కాశ్మీరీ ఫైల్స్ మూవీ స్క్రీనింగ్ చేస్తామని చెప్పి సేమ్ ప్లేస్ సేమ్ టైమ్ లో వేస్తామని చెప్పి వాళ్ళు కాల్ ఇచ్చారు ఇక్కడ మనం చూసుకుంటే చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ లో కూడా ఏబీపీ అనేది ఎవరైతే ఇలాంటి మూవీ స్క్రీనింగ్ చేస్తున్నారు వాళ్ళపైకి రాళ్లు రువ్వడం కావచ్చు లేకపోతే వాళ్ళని అటాక్ చేయడం కావచ్చు కానీ చేస్తుంది ఓన్లీ ఏబీపీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి మాత్రమే ఈ మూవీ వల్ల ఇబ్బంది ఇక్కడ మేము స్క్రీనింగ్ చేస్తున్నాం 500 మంది విద్యార్థులు మాతో వచ్చి కూర్చున్నారు వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు కాశ్మీరీ ఫైల్స్ పట్టుమని 10 మంది కూడా లేదు వాళ్ళకి వాళ్ళ క్యాంపస్ లో అలాంటప్పుడు ఎవరికి ఇబ్బంది ఉందని చెప్పి మీరు చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇది ఇబ్బంది ఉండేది బీజేపీ ప్రభుత్వానికి ఈ ఏబీవీపీ విద్యార్థులకి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి తప్ప వేరే ఏ విద్యార్థులకు కూడా ఇక్కడ ఇబ్బంది అనేది లేదు ఈ క్యాంపస్ ప్రశాంతతకి మార్పేరు గత 15 సంవత్సరాలుగా మా ఎస్ఎఫ్ఐ ఇక్కడ ఉండినప్పటి నుంచి కూడా ఈ క్యాంపస్ లో ఎటువంటి గొడవలు జరగకుండా మేము కాపాడుకుంటూ